హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో ఎస్టర్డే రిలీజ్ అయిన వీడియో ప్రకారం హౌస్లోకి మొత్తం 14 కంటెస్టెంట్స్ వెళ్ళారు. సో ఆ 14 కంటెస్టెంట్స్ కూడా ఇద్దరిద్దరుగా జంటలుగా పంపించారు ఈసారి. అండ్ హౌస్ విషయానికి వస్తే 7 సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ యొక్క హౌస్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సీజన్ కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండబోతుందని కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునరేషన్ ఎంత ఏంటి అనేది ఒకసారి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంట. ఇతనికి వచ్చేసి పర్ వీక్ 1.2 lakhs రెమ్యునరేషన్ బిగ్ బాస్ పే చేస్తున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇతనికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వచ్చేసి 1,12,000 మెంబర్స్ ఉన్నారు. సో ఎస్టర్డే వీడియోలో చూసినట్లయితే అనిల్ రావిపూరి గారు తినని బయటకు తీసుకెళ్తున్నట్లుగా, తినని హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తున్నట్లుగా సో మనకు చూపించడం జరిగింది. అలాంటి టైంలో ఎవరెవరైతే తనకి బయటకు వెళ్ళాలని ఓట్ చేశారో వాళ్ళందరినీ ఇతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలా చూపిస్తున్నారు ప్రోమోలో కూడా. తినొచ్చేసి మణికంఠ గారు వచ్చేసి నిఖిల్తోనూ, ఎట్ ద సేమ్ టైం ఆదిత్య ఓం గారితోనూ చిన్న డిస్టర్బెన్స్ ఏదో క్రియేట్ చేసుకుంటున్నట్లుగా మనకు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. సో తినకి ఇన్స్టాగ్రామ్లోనూ అటు యూట్యూబ్లోను కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తిను యుఎస్లో కూడా ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్న పర్సన్. సో తినకొచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు 1.5 lakhs పర్ వీక్కి పే చేస్తున్నట్లుగా మనకు తెలిసింది. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తిను ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది తినకి. అండ్ తినకి అండ్ శేఖర్ భాషకి కూడా మధ్యలో, అంటే మనం రాబోయే ఎపిసోడ్స్లో మంచి వారే జరగబోతుంది అన్నట్లుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇక్కడ తగ్గకుండా టగ్ ఆఫర్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నబీల్ అఫ్రితి. సో తినొచ్చేసి వరంగల్ అబ్బాయి. తినకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 4,55,000 ఫాలోవర్స్ ఉన్నారు. తినొచ్చేసి కంటెంట్ క్రియేటర్, డైరెక్టర్, ఎట్ ద సేమ్ టైం యాక్టర్ కూడా. తిను యూట్యూబ్లోను అటు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లోను చాలా యాక్టివ్గా ఉంటారు. తినకంటూ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సో తిను కూడా ఎక్కువ రోజులు బిగ్ బాస్లో ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో తినకొచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు 2 lakhs పర్ వీక్ ఛార్జ్ చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీత. సో సీత అనే అమ్మాయి చాలా షార్ట్ ఫిలిమ్స్లోను అండ్ రీసెంట్గా హిట్ అయిన బేబీ మూవీలో సెకండ్ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. సో ఈ అమ్మాయి యాటిట్యూడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పొచ్చు. ఎక్కువగా గొడవలు పెట్టుకునేలాగా. అండ్ మనం ఈ ఫస్ట్ డే చూసినట్లయితే ఎక్కువగా తిను బెజవాడ బేబక్కతో క్లోజ్గా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. వీడియో చూసిన లైవ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎక్కువగా తనతో పర్సనల్ లైఫ్ కూడా షేర్ చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. సో తినకొచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు 2 lakhs పర్ వీక్కి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి తినకు చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 90K ఉన్నారు. సో తిను ఫ్యూచర్లో గేమ్స్ ఎలా ఆడుతుంది ఏంటి అనేది మనం ముందు ముందు చూస్తే కానీ మనకు అర్థమవదు. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. తిను వచ్చేసి సీరియల్ యాక్టర్, బేసికల్గా వచ్చేసి తిను కన్నడ. సో కన్నడ ఫ్యాన్స్ అండ్ తెలుగు ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఓట్లు వేసి ఎక్కువగా గెలిపించే ఛాన్స్ ఉంది తినకి. సో తినకు వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు 2,25,000 పర్ వీక్కి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1,24,000 ఉన్నారు. సో ఎస్టర్డే తిన గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిన్న స్టేజ్ పైన నాగార్జున గారు సింగిలేనా అని అడిగితే సింగిలే అని చెప్పారు. కానీ బయట మనం చూస్తున్న గేమ్ షోస్లో కానీ లేదంటే ఏదైనా టీవీలో వస్తున్న నార్మల్ యూట్యూబ్ వీడియోస్లో కానీ కావ్య గారితో ఎక్కువ తిను రిలేషన్లో ఉన్నట్టుగా మనకి ముందు మాట్లాడడం జరిగింది. కానీ అది ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా తెలీదు. ఫ్యాన్స్కి ఇప్పటికీ కూడా అది క్వశ్చన్ మార్కే. సో సింగిల్ అని చెప్పారు. మరి మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నారా బిగ్ బాస్లో, లేదు అంటే గేమ్ మీదనే ఫోకస్ పెడతారా అనేది ముందు ముందు చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. తిను వచ్చేసి యాంకర్, ఆర్టిస్ట్. సో తిను కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉన్నారు, అలాగే టీవీ షోస్ కూడా చాలా హోస్ట్ చేసి ఉన్నారు. తిను యూట్యూబ్లోను అండ్ రీసెంట్గా కిలాడీ గర్ల్స్ కిరాక్ బాయ్స్ టీవీ షోలో గేమ్ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యూట్యూబ్లో యాక్టివ్గా ఉండే వాళ్ళల్లో తిను కూడా ఒక సెలబ్రిటీ అని చెప్పొచ్చు.
తినక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.2 మిలియన్స్ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ తినకి పర్ వీక్కి 4 లాక్స్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు తినది. సో 4 లాక్స్ పే చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. తిన వచ్చేసి లాహిర్లో మూవీ హీరో. ఇప్పుడున్న జనరేషన్కి అందరు ఎక్కువగా తెలియకపోవచ్చు ఈ హీరో ఎవరు ఏంటి అనేది, కానీ లాహిర్ లాహిర్లో అని యూట్యూబ్లో కనుక మీరు సెర్చ్ చేస్తే తను తను ఎవరు ఏంటి, తన మూవీస్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. తిన కూడా ఒకప్పట్లో మంచి టాప్ హీరో. అండ్ తినని చూస్తే కొంచెం ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే, కొంచెం లైవ్ చూసినట్లయితే కొంచెం సెటిల్డ్గా కామ్గా ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అబ్జర్వేషన్ చేస్తే. సో తినకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.7 మిలియన్స్ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ వచ్చేసి పర్ వీక్కి ఆదిత్య ఓం గారికి 3 లాక్స్ పే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే యష్మి గౌడ. సో తిన వచ్చేసి టీవీ సీరియల్ యాక్ట్రెస్. తను తిను కూడా కన్నడ అమ్మాయి. సో అటు కన్నడ ఫ్యాన్స్ అండ్ ఇటు తెలుగు ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. సో ఈ అమ్మాయి కూడా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో తినకు వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు 2.2 లాక్స్ పర్ వీక్కి పే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తినకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 1,25,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈ అమ్మాయి ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో లాస్ట్ సీజన్స్లో శ్రీ సత్య, శ్రీహాన్ అండ్ శోభా శెట్టి, అమర్ వీళ్ళు ఎలా అయితే క్లోజ్గా ఉన్నారో, సో ఈ సీజన్లో నవీన్ అండ్ యశ్వి కూడా సో క్లోజ్గా అలాగే ఫ్రెండ్స్ అయ్యేలా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి నుండి కూడా ఎక్కువగా వీళ్ళే కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఎక్కువగా షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రేరణ. సో ఈ అమ్మాయి వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ యాక్టివ్ అని చెప్పొచ్చు. రీసెంట్గా కిలాడీ గర్ల్స్ కిరాక్ షోలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకుంది. అన్ని గేమ్స్లో 1000% ఎఫర్ట్ పెట్టి ఆడింది. నేను పర్సనల్గా తనని ఫాలో అవ్వడం జరిగింది ఆ షోలో. తిన చాలా టాలెంటెడ్ అని చెప్పొచ్చు అండ్ తినకంటూ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. టాలెంట్తో పాటు తను ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మింగిల్ అవ్వాలి, ఎక్కడ గొడవ పెట్టుకోవాలి అన్నీ కూడా తెలిసి సెటిల్డ్గా కామ్గా తన గేమ్ని ఆడుతుంది అని అనుకుంటున్నాను. సో తినక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,28,000 ఉన్నారు. అండ్ తినక్ వచ్చేసి బిగ్ బాస్ రెమ్యునరేషన్ పర్ వీక్కి 2 లాక్స్ అని తెలిసింది. అండ్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ వచ్చేసి రీసెంట్గా ఎండ్ అయిపోయింది సీరియల్, నాగపంచమి సీరియల్ యాక్టర్ హీరో. సో తిన వచ్చేసి చాలా గేమ్ షోస్లోనే, మా టీవీలో కండక్ట్ చేసే గేమ్ షోస్లో కనిపిస్తూ ఉంటారు. సో తినక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో 1.8 లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే తన రెమ్యునరేషన్ వచ్చేసి 1.5 లాక్స్ పర్ వీక్ అని తెలిసింది. అలాగే నైనిక. సో నైనిక వచ్చేసి ఈటీవీలో ధీ షోలో డ్యాన్స్ షోలో పర్ఫార్మెన్స్ చేసింది, పార్టిసిపేట్ చేసింది. సో తినకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్లోను అటు ఇన్స్టాగ్రామ్లోను చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి. అండ్ రీసెంట్గానే ఇంటర్వ్యూస్లో కూడా తను చెప్పడం జరిగింది, ఒక వ్యక్తితో అంటే తనతో పాటు పార్టిసిపేట్ చేసిన సాయి గారితో బ్రేకప్ జరిగింది, తన తర్వాత అమ్మాయి చాలా స్ట్రాంగ్గా మారాను, నన్ను నేను ఏంటో తెలుసుకోవడానికి బిగ్ బాస్ షోకి వెళ్తున్నాను అని చెప్పింది. తినకు వచ్చేసి 2 లాక్స్ పర్ వీక్కి బిగ్ బాస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తినకి ఇన్స్టాగ్రామ్లో 9,13,000 మంది ఫాలోవర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. శేఖర్ భాష పేరు వినగానే రీసెంట్గా హల్చల్ చేసిన లావణ్య అండ్ రాజ్ తరుణ్ కేసే గుర్తొస్తుంది. ప్రతి యూట్యూబ్ ఓపెన్ చేయగానే లావణ్య రాజ్ తరుణ్ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. డైలీ ఓపెన్ చేస్తే అదే వీడియోస్ ఉంటాయి. శేఖర్ భాష పైన లావణ్య గారు చెప్పు విసరడము, తర్వాత తనని ఎవరో కొట్టారు, లావణ్య గారే కొట్టించారు అని చెప్పేసి, తను హాస్పిటలైజ్డ్ అని చెప్పేసి, హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పేసి చాలా వీడియోస్ వచ్చాయి. బట్ ఇప్పుడైతే శేఖర్ భాష గారు హౌస్లో చూసుకుంటే బాగానే ఉన్నారు. మరి ఫ్రాక్చర్ అయిన హ్యాండ్ అంత ఈజీగా ఎలా కవర్ అయిందో మరి మనకేం తెలీదు, దాని గురించి డీటెయిల్స్ అయితే తెలీదు. సో తినకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అంత ఫాలోవర్స్ అయితే ఎవరు లేరు. సో తిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి ప్రజెంట్ 52K ఉన్నారు. తినకి బిగ్ బాస్ రెమ్యునరేషన్ వచ్చేసి 2.5 లాక్స్ పర్ వీక్ అని తెలిసింది. లాస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి సోనియా ఆకుల. సో తిను తెలంగాణ అమ్మాయి, మంథని నుండి వచ్చింది. సో ఈ అమ్మాయి వచ్చేసి ఆర్జీవి గారితో 2 సినిమాలు చేసింది. 2 సినిమాల్లో ఒక సినిమాకి ప్రతిభా అవార్డు కూడా వచ్చింది. సో దిశకు సంబంధించిన, కేసుకి సంబంధించిన ఒక మూవీకి తినకి ప్రతిభా అవార్డు కూడా వచ్చింది. తిను సోషల్ యాక్టివిస్ట్, యాక్టర్. తినకు వచ్చేసి బిగ్ బాస్ రెమ్యునరేషన్ పర్ వీక్కి 1 లాక్ అని తెలుస్తోంది. అలాగే తిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి
154,000 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే. సో ఇది ఈ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునరేషన్స్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఇదే పక్క ఇస్తున్నారు, ఇదే వాళ్ళ ఫైనల్ రెమ్యునరేషన్ అనేది మనకు తెలీదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు తెలిసిన కొన్ని కొన్ని ఛానల్స్ ప్రకారంగా లేదంటే కొంత కొంతమంది వ్యక్తుల ప్రకారంగా మనకు తెలిసిన రెమ్యునరేషన్ అయితే ఇది. సో ఇదే ఫైనల్ అని మేమైతే డిసైడ్ చేయట్లేదు. అండ్ ఈరోజు మనకి రిలీజ్ అయిన ప్రోమోలో శేఖర్ బాషా గారికి అండ్ సోనియా గారికి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినట్లుగా అయితే తెలుస్తుంది, ఫుడ్ విషయంలో జరిగినట్టుగా. సో శేఖర్ బాషా అండ్ మరి కొంతమంది కంటెస్టెంట్లు ఆరెంజెస్తో ఆడుతూ ఉంటే సోనియా గారు ఎవరెవరైతే ఆరెంజెస్తో గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళెవరూ కూడా ఆరెంజెస్ని టచ్ చేయడానికి వీల్లేదు, తినే ఫుడ్తో ఆటలాడడం ఏంటి, మనుషుల్లాగా తినే వాళ్ళైతే ఇలా ఫుడ్తో ఆడరు అని చెప్పేసి సీరియస్ అవ్వడం జరిగింది. సో దానిపైన శేఖర్ బాషా గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఫుడ్తో ఎక్కడ కూడా ఆడకూడదు అని చెప్పి బిగ్ బాస్లో ఎవరైనా రూల్స్ పెట్టారా, ఏదైనా రూల్స్లో ఫుడ్తో ఆడకూడదని మెన్షన్ చేశారా అనేది రివర్స్ అయ్యారు. ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారో శేఖర్ బాషా గారు అర్థం కావట్లేదు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ దొరకడమే చాలా కష్టం, అక్కడున్న మేజర్ ప్రాబ్లమే. ప్రతి కంటెస్టెంట్ ఇప్పటివరకు జరిగిన సీజన్స్ అన్నింటిలో చెప్పింది కూడా ప్రతి కంటెస్టెంట్ ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది అని. నిన్ననే వెళ్ళడం జరిగింది వాళ్ళు. సో వెళ్ళిన వెంటనే ఫుడ్తో ఇలా ఆడడం ఏంటి, ఫస్ట్ డే కాబట్టి బిగ్ బాస్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను, లేదంటే డెఫినెట్గా ఫుడ్తో ఇష్టం వచ్చినట్లు ఆడడానికి వీల్లేదు అని వాళ్ళందరికీ కూడా వార్నింగ్ వచ్చేది. సో దానికి తగ్గట్టుగా ఏదో ఒక పనిష్మెంట్ కూడా బిగ్ బాస్ ఇచ్చేవారు. కానీ శేఖర్ బాషా దానిపైన రియాక్ట్ అయిన విధానం అయితే మాకు ఎవరికి కూడా నచ్చలేదు. సో ఈ ఇష్యూలో తప్పు ఎవరిది, ఏంటి, ఎంతవరకు ఉంది, సోనియా గారిది ఎంతవరకు తప్పు ఉంది, అలాగే శేఖర్ బాషా రియాక్ట్ అవ్వడంపై ఎంతవరకు తప్పు ఉంది అనేది పూర్తి వీడియో చూస్తే కానీ మనకు తెలీదు. సో అలానే సాయి మణికంఠ గారు వచ్చేసి అండ్ నిఖిల్తో కూడా చిన్న డిస్కషన్ పెట్టుకున్నట్టుగా మనం ప్రోమోలో చూసాము. సో ఈ డిస్కషన్ వచ్చేసి ఆదిత్య ఓం గారి గురించి జరిగింది. హౌస్ నుండి బయటికి పంపించడానికి సాయి మణికంఠ గారి పేరు చెప్పినందుకు సో తను రియాక్ట్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. దానికి నిఖిల్ గారు కొంచెం ఏజ్లో పెద్దవారు కదా, సో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. సో దానికి సాయి మణికంఠ గారు దిస్ ఇస్ మై ఫీలింగ్ అని చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ కూడా ఏంటి అనేది ఫుల్ వీడియో వస్తే కానీ మనకు అర్థం కాదు, లేదంటే లైవ్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఈ 4 మెంబర్స్లో తప్పు ఎవరిది, ఎవరి సైడ్ ఉంది ఎక్కువగా, సో లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ కింది వీడియోలో మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్లో ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, గేమ్స్ ఎవరెవరు బాగా ఆడుతున్నారు ఏంటి అనేది కూడా ముందు అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. సో ఫస్ట్ ప్రోమోలో మనం చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ టాస్క్ ఉన్నట్లుగా ఈరోజు మనకి కండక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఫస్ట్ టాస్క్లో నైనిక ఎక్కువగా ఆడుతున్నట్లుగా మనకి ప్రోమోలో చూపించారు. ఫైనల్ వరకు కూడా ఉంది నైనిక అన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం ఏంటి, అసలు గేమ్ ఏంటి, ఎవరు గెలిచారు ఏంటి అనేది తెలియాలంటే లైవ్ చూడాలి, లేదు అంటే కనుక సో ఈవినింగ్ వచ్చే ఎపిసోడ్ వరకు కూడా మనం వెయిట్ చేయాలి.